హాయ్ అండి, మన దగ్గర పట్టు చీరలు ఉంటాయి కదా, మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు తప్ప ఎక్కువగా కట్టము. వాటిని అలానే పెట్టడం వల్ల స్మెల్ అనేది వస్తుంది, అలానే ఖరాబ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. మన దగ్గర చీరల్ని కొంచెం ఎండలో కానీ నీళ్ళలో కానీ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మన దగ్గర నాప్థరిన్ బౌల్స్ ఉంటాయి కదండి, ఆ నాప్థరిన్ బౌల్స్ని ఒక జిప్ లాక్ కవర్ తీసుకొని ఆ జిప్ లాక్ కవర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక పిన్ తీసుకొని ఆ పిన్తో ఇలా హోల్ అయితే చేసుకోవాలి. హోల్ చేసుకున్నాక మనం చీరల మధ్యలో ఇలా పెట్టుకోవడం వల్ల చీరలు అనేవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి, అలానే స్మెల్ రాకుండా ఉంటుంది. నాప్థరిన్ బాల్స్ అనేవి మనం డైరెక్ట్గా చీర మధ్యలో పెట్టడం వల్ల చీర కలర్ అనేది షేడ్ అయిపోతుంది, చీర కూడా ఖరాబ్ అవుతుందండి. అలా పెట్టకుండా ఇలా కవర్లో పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలానే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్, ప్రతిరోజు ఆనియన్స్ అనేవి కట్ చేసి వాటి మూడికలు అనేవి పడేస్తూ ఉంటాం కదా, ఈ టిప్ తెలిసాక అలా పడేయాలంటే 100 సార్లు అయితే ఆలోచిస్తారు. మన ఇంట్లో బల్లులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి, ముఖ్యంగా కిచెన్ ఏరియాలో. వాటిని ఎంత బయటకు పంపించినా కూడా అవి వెళ్ళవు కదా, అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ అనేవి మూడికలు కట్ చేసిన తర్వాత నైట్ టైంలో కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ మూడికలు అనేవి స్టవ్ దగ్గర, అలానే ఎక్కడెక్కడ బల్లులు అయితే తిరుగుతాయో ఆ ప్లేస్లో ఈ మూడికలు అనేవి పెట్టడం వల్ల బల్లులే కాదండి బొద్దింకలు కూడా కొన్ని రోజులకి రాకుండా ఉంటాయి. ఇలా నైట్ టైంలో ఆనియన్స్ కట్ చేసినవి ఇలా పెట్టి మార్నింగ్ టైంలో తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కొన్ని రోజులకి బొద్దింకలు అలానే బల్లులు కూడా రాకుండా ఉంటాయండి. థర్డ్ టిప్, ప్రతిరోజు తలకు దువ్వుకునే దువ్వెనలు అయితే ప్రతిరోజు క్లీన్ చేయలేం కదా, ఎందుకంటే మనం రోజుకి 2-3 సార్లు అయితే దువ్వుకుంటాం కాబట్టి. ఈ దువ్వెనలు అనేవి జిడ్డు మురికి పడుతూ ఉంటుంది, ఈ జిడ్డు మురికి పోవాలంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం ఈ దువ్వెనని ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నాక మన దగ్గర ఏదైనా ఒక ఫేస్ పౌడర్ని తీసుకొని ఇలా దువ్వెన పైన వేసి ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మురికి జిడ్డు అనేది పోతుంది. ఇలానే మురికి జిడ్డుతో తలని దువ్వుకోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది, చూసారు కదా ఎంత మురికి వస్తుందో. ఇలా 3 రోజులకు ఒకసారి దువ్వెనలు అనేవి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మురికి జిడ్డు అనేది పట్టకుండా ఉంటుంది, మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా క్లీన్ చేసినాక మీకు చూపిస్తున్నాను దువ్వెనలు అనేవి ఎంత నీట్గా ఉన్నాయో, తప్పకుండా యూజ్ అవుతుందండి. 4th టిప్, మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం కదా, ఇలా తీసుకెళ్లేటప్పుడు మన దగ్గర బాక్స్ అనేది అవైలబుల్గా లేనప్పుడు మనం బ్యాగ్లో వేసుకెళ్తాం కదా, ఇలా బ్యాగ్లో వేసుకొని వెళ్ళడం వల్ల మట్టి గాజులు అనేవి కొంచెం ఇరిగిపోయి అలానే స్టోన్స్ అనేవి పోతూ ఉంటాయి. ఇలా పోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మన దగ్గర పాత సాక్స్లు అయితే ఉంటాయి కదండి, ఒక సాక్స్ తీసుకొని ఆ పాత సాక్స్లో ఇలా బ్యాంగిల్స్ అనేవి, స్టోన్ బ్యాంగిల్స్ అలానే మట్టి బ్యాంగిల్స్ అనేవి ఇలా పెట్టడం వల్ల స్టోన్స్ అనేవి పోకుండా ఉంటాయి, అలానే పగలకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకెళ్ళి మనం బ్యాగ్లో కానీ లేదు అంటే మన బట్టల్లో కానీ పెట్టడం వల్ల బ్యాంగిల్స్ అనేవి సేఫ్గా ఉంటాయి, పగలకుండా కూడా ఉంటాయండి. ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుంది. ఇప్పుడు 5th టిప్, ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేయడానికి చీపర్ అయితే వాడుతుంటాం కదా, 2-3 నెలలకి చీపర్ అనేది అరిగిపోతుంది, అలానే మురికి కూడా అవుతుంది. ఇలా ఈ టిప్ తెలిసాక పక్కన పడేసిన ఓల్డ్ చీపర్ అయినా కూడా సంవత్సరం పాటు వాడుకోవచ్చు. మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు డస్ట్ అంతా చీపురుకు ఉండిపోతుంది కాబట్టి నల్లగా మురికిగా అవుతుంది. ఇలా చీపురు ఎక్కువ రోజులు మన్నికి రావాలంటే వారానికి ఒకసారి ఇలా అయితే చేయండి. ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో 1 స్పూన్ సర్ప వేసుకొని ఈ చీపుర్ని ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానాక చీపుర్ని మనం చేతులతో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల చీపురుకున్న మురికంతా పోతుంది. ఇప్పుడు ఈ చీపుర్ని మనం ఎండలో ఎండబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మురికి పోతుంది, అలానే బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి. 6th టిప్, మన దగ్గర లంగాలు అయితే ఉంటాయి కదండి, ఆ లంగాల్ని కలర్ షేడ్ అయిందనో లేదో అంటే పాతగా అయిందనో పడేయకుండా దీంతో ఒక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు ఒక లంగా తీసుకొని దాన్ని ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకున్నాక ఇప్పుడు చివరి భాగంలో నేను చూపించిన విధంగా కుచ్చిళ్ళు అయితే వేసుకోవాలి. కుచ్చిళ్ళు వేసుకున్నాక ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్తో ఆ కుచ్చిళ్ళని అయితే దగ్గరికి కట్టుకోవాలి. ఇలా కట్టుకున్నాక మళ్ళీ ఉల్టా వేసుకుంటే ఒక పౌచ్ లాగా అయితే రెడీ అవుతుంది.
ఇప్పుడు ఈ పౌచ్ని తీసుకెళ్ళి మనం వాష్రూమ్లో హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనం కానీ పిల్లలు కానీ స్నానాలు చేసేటప్పుడు బట్టలు అనేవి కింద పడేస్తూ ఉంటాం కదా, అలా కింద పడేయకుండా ఈ పౌచ్లో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బట్టలు వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా వేయకుండా ఈ పౌచ్లో వేసామనుకోండి, మనం ఒక్కసారిగా బట్టలు అనేవి వేయచ్చు, లేదు అంటే పనోళ్ళకి మనం బట్టలు అనేవి ఒక్కసారిగా ఇవ్వచ్చు అండి. సెవెంత్ టిప్, మనం సోప్ యూజ్ చేసిన తర్వాత సోప్ బాక్స్లో పెట్టేస్తాం కదా, కానీ సోప్ అనేది కొంచెం సోప్ బాక్స్ కంటుకొని సోప్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేయడం వల్ల సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా, ఇలా రెండు రబ్బర్ బ్యాండ్స్ని తీసుకొని నేను చూపించిన విధంగా సోప్ బాక్స్కి అయితే పెట్టుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ మీద సోప్ అనేది పెట్టుకోవాలి. ఇలా సోప్ని పెట్టడం వల్ల సోప్ పై ఉన్న వాటర్ అంతా కిందికి పడి సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలానే మన మనీ కూడా సేవ్ అవుతుంది. ఎయిత్ టిప్, మనం ప్రతిరోజు గిన్నెలు వాష్ చేయడానికి స్క్రబ్ అయితే వాడుతుంటాం కదా, అవి ప్రతి వారానికి ఒకసారి మార్చకపోతే బ్యాక్టీరియా అలానే ఫుడ్ పార్టికల్స్ అనేవి చేరిపోయి మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది కదా. కానీ స్క్రబ్ అనేది మనం మార్చకుండా అలానే మన హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే 1 వీక్ ఒకసారి ఇలా చేయండి. ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఆ స్క్రబ్ని అందులో వేసి నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 వీక్ ఒకసారి చేయడం వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలానే స్క్రబ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా, ఓవర్ నైట్ నానడం వల్ల స్క్రబ్లో ఉన్న మురికంతా ఇలా వాటర్లోకి అయితే వస్తుంది. చూసారు కదా, ఈ టిప్స్ అన్నీ మనకి యూజ్ అయ్యేవేనండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.